సుమారు 7 దశాబ్దాల క్రితం నిర్మాణమైన డ్యామ్ తుంగభద్ర డ్యామ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొట్టుకుపోయిన 19వ స్థానంలో తాత్కాలిక గేట్ అమర్చాలా లేక ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అనే దానిపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. మరోవైపు ఈ ప్రమాదంతో రాయలసీమ జిల్లాలకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇది సీమ జిల్లాలకు భారీ నష్టం కలగజేస్తుందంటున్నాయి నిపుణులు. ఇంతకీ తుంగభద్ర ఎఫెక్ట్ ఏపీలో ఏ జిల్లాలపై ఉండబోతోంది? అరవై 69 ఏళ్ల చరిత్రలో తొలిసారి ప్రమాదం. కొట్టుకుపోయిన తుంగభద్ర 19వ గేటు. డ్యామ్ భద్రతను తుంగలో తొక్కేశారా? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు నీరందించే కీలక ప్రాజెక్టుల్లో తుంగభద్ర ప్రధానమైనది. 1953 సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన ఈ డ్యామ్ ఏటా లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడమే కాకుండా లక్షలాది మంది గొంతును తడుపుతోంది. ఇలాంటి ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. వరద ఉధృతికి 19వ గేట్ కొట్టుకుపోయింది. కొద్ది రోజులుగా ఇంట్లో ఎక్కువగా ఉండడంతో క్రాస్ గేట్లను అధికారులు ఎత్తి ఉంచారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో 19వ గేట్ కొట్టుకుపోయినట్టు గుర్తించారు అధికారులు. గేట్ చైన్లింగ్ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. డ్యామ్ ను ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. అసలు గేట్ ఎలా కొట్టుకుపోయింది అనే కారణాలను పరిశీలిస్తున్నారు. మిగతా గేట్లకు డ్యామ్ కు ఎలాంటి సమస్య లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ 19వ గేట్ మరమ్మతు చేయాలంటే డ్యామ్ లో నీటి మట్టం 20 అడుగులకు తగ్గితేనే సాధ్యమవుతోంది. అంటే డ్యామ్ లో నీళ్లన్నీ కిందకు పంపించేయాల్సిందే. డ్యామ్ పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలైతే అందులో 60 నుంచి 65 టీఎంసీల నీటిని ఖాళీ చేయక తప్పని పరిస్థితి. అందుకే ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు ప్రాజెక్ట్ ఖాళీ చేసే క్రమంలో 32 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. 10:50 రాత్రి ఆ గేటు వాసౌట్ అయింది. అది ఆ సమయంలో అప్రాక్సిమేట్గా 16:32 వాటర్ లెవెల్ ఉండింది. అది దాన్ని చెక్ చేయడానికి ఎట్లా ప్రాబ్లం వల్ల కొట్టుకుపోయిన దానికి మా ఎన్డీఏసీ వాళ్ళు వచ్చి చెబుతారు. తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోవడంతో ఆయకట్ట రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, ఆర్డీఎస్ కాలువలకు తుంగభద్ర నుంచే నీళ్లు రావాలి. ఈ కాలువల కింద 400,000 ఎకరాలు సాగుతోంది. ఇప్పుడు ఈ నీటి విడుదలతో డ్యామ్ ఖాళీ అయిపోతే తమ పంటలకు నీళ్లు వస్తాయా రావా అనే భయాందోళనలో ఉంది తుంగభద్రపై ఆధారపడ్డ కర్నూలు, కడప, అనంతపురం, గద్వాల రైతాంగం. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయింది. దాని తర్వాత డ్యామ్ అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేటు కొట్టుకుపోవడం, దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యామ్. దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అయితే కొత్త గేట్ను అమర్చడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్. ఇప్పటికే నిపుణులు డ్యామ్ ను పరిశీలించారన్నారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. తుంగభద్ర నుంచి ఏపీ, తెలంగాణ వాటా నీటి జలాలను విడుదల చేస్తామన్నారు. అయితే రబీ సీజన్లో నీళ్లు ఇవ్వలేకపోవచ్చు, కావున రైతులు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు డీకే శివకుమార్. One thing I would like to inform to all the farmers and the people of Karnataka and Andhra and Telangana. We are doing our best. Within few hours, we have been in touch with the contractors who are well versed with these gates. Within 4-5 days, we want to try rectify this. I think in full speed, we are trying to work it out. Don't be panicked. We have already advised all the people in the lower area across the river to be very safety, but I am convinced with my officials' report. మరోవైపు తుంగభద్ర నుంచి భారీగా వరద వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలైన కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక తుంగభద్ర వరద ఎఫెక్ట్ శ్రీశైలం, నాగార్జునసాగర్ మీద ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక తుంగభద్ర పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తాత్కాలిక గేటు ఏర్పాటు చేసేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. అయితే డ్యామ్ పాత డిజైన్ కావడం వల్ల స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. గేట్స్ అమెరికాలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టు ఆ గేట్ల అమెరికాలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ కన్నమనాయుడు గారి యొక్క సారథ్యంలో
ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ ఎస్సీ ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెను వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు సూచనలతో డ్యామ్ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వీలైనంత త్వరగా గేట్ను సరిచేసే ప్రయత్నాల్లో ఉంది అధికార యంత్రాంగం.